నమస్కారం. మనం కంప్లీట్ రివిజన్లో ఉన్నాం. ఒకసారి కంప్లీట్ ఈ 100 వీడియోల యొక్క సారాంశం. ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ దట్ దిస్ చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ విత్ ఇన్ వన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద సేమ్ చైర్మన్ విత్ ఇన్ ఆల్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే కంప్లీట్ మైండ్ 4 సెక్షన్స్ డెవలప్ అయ్యి ఫుల్ ఫంక్షనాలిటీ ఉన్న మనిషిని బీయింగ్ తీసుకున్నాం, హ్యూమన్ బీయింగ్ని, అక్కడ ఆ టోటల్ చైర్మన్ అని చెప్తున్నాం కదా, టోటల్ అంత కంప్లీట్ డెవలప్ అయిన చైర్మన్, వాట్ వర్ కాలింగ్ చైర్మన్, ద సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్, అది అందరిలోనూ సేమే అనమాట. అండ్ ఆ కేపబిలిటీ కూడా సేమ్ ఉంటుంది. ఫిజికల్ కేపబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి, మనిషికి మనిషికి తేడా ఉంటుంది. పరిగెత్తడం, ఒకడు పరిగెత్తినట్టు ఇంకోటి పరిగెత్తకపోవచ్చు, ఒకడు పరిగెత్తినట్టు ఇంకో పరిగెత్తలేకపోవచ్చు, బట్ కానీ మెంటల్ కేపబిలిటీలో మటుకు ఈ స్ట్రక్చర్ సేమ్. ఎవరికైనా సరే దీనికి ఏమీ తేడా లేదు. వాడి క్రియస్ట్ క్యాస్ట్ కానీ, క్రీడ్ కానీ, రేస్ కానీ, ఏదైనా సరే మటుకు ఈక్వడేబుల్ టు అటైన్. ద చైర్మన్ ఈజ్ ద కామన్ చైర్మన్, బట్ వెనెవర్ ప్రిసైడింగ్ అట్ ఏ పర్టికులర్ మీటింగ్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దట్ పర్టికులర్ బోర్డ్. సో చైర్మన్ కామన్గానే ఉంటాడు, బట్ కానీ ఏ మీటింగ్ అయితే చేస్తున్నాడో, దేని కన్సర్న్ చేస్తున్నాడో, దానికి తను పర్టికులర్ ఏ బోర్డుకి చేస్తున్నాడు, ఆ పర్టికులర్ బోర్డుకి చెందిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తాడు కరెక్ట్గా ఆ మీటింగ్ అవుతుంది టైంలో మటుకు. దిస్ ఈజ్ ద డివైన్ ఇన్ మ్యాన్, అదే మనిషిలో ఉన్న డివైన్ దైవత్వం అంటే అదే. వెన్ మ్యాన్ రీచెస్ ద హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్నెస్, ద సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ హ్యాండ్ ఓవర్స్ ద రైన్స్ ఆఫ్ ద కంట్రోల్ టు ద chairman just as earlier the junior managing director hand over them to over the senior managing director. Just elagite section 4 develop avagane section 3 mottham management anta section 4 develop ichindo adi 6th paramental center transcendental center ki elagite ichesindo mottham hand over charge alage complete mind develop avagane ద చైర్మన్, వాట్ చైర్మన్ అంటే మామూలు స్పిరిచువల్ నాలెడ్జ్ ఆధ్యాత్మిక నాలెడ్జ్లో వాట్ వీ కాల్డ్ స్పిరిట్ ఆర్ సోల్ ఆర్ ఆత్మ. సో ఆర్ డివైన్ ఫ్రాగ్మెంట్ అకార్డింగ్ టు బుద్ధిజం, ఆర్ అకార్డింగ్ టు జిడ్ కృష్ణమూర్తి డివైన్ ఫ్రాగ్మెంట్, ఆర్ ఈవెన్ ఓషో డివైన్ ఫ్రాగ్మెంట్ అనేది రిఫర్ చేయడం జరిగింది. సో దానికి ఆ డివైన్ ఫ్రాగ్మెంట్కి కంప్లీట్ హ్యాండ్ ఓవర్ చార్జ్ చేయడం జరుగుతుంది. The divine fragment does not preside at a meeting before the state has been reached. ఈ స్టేజ్ రీచ్ అయ్యేదాకా డివైన్ ఫ్రాగ్మెంట్ అనేది దేంట్లోనూ ఇన్వాల్వ్ కాదు. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ జస్ట్ స్పెక్టేటర్ కింద ఉంటుంది అంతే. అందుకని ఏదైనా ఒకటి ఏమనుకుంటే అదే చేస్తావు నువ్వు, అది మంచి చెడ్డ అనే వేరే విషయం, అది సోషల్గా మనం క్లాసిఫికేషన్ చేయడం, బట్ కానీ దానికి ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు లోపల. అడ్డు చెప్తున్న జరుగుతుంది అంటే అది కేవలం ఏంటంటే, ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు ఏ సెక్షన్తో చేయాల్సిన పనిచో ఆ సెక్షన్ మైండ్తో కాకుండా వేరే సెక్షన్తో చేయిస్తుంటే మటుకు లోపల పెద్ద ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ స్ట్రగుల్ ఫామ్ అవుతుంటుంది. ద సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ ఆల్సో అవర్ రియల్ సెల్ఫ్. ఈ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్నే మనం రియల్ సెల్ఫ్ అని కూడా రిఫర్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఇది ఎగో కాదు, ఎగో. అండ్ వర్క్స్ త్రూ ద ఫోర్త్ సెక్షన్ ఆర్ రేదర్ ఆల్ ద ఫోర్ సెక్షన్స్ ఆఫ్ ద మైండ్. ఇది మొత్తం కంప్లీట్ సెల్ఫ్ ఉందే 4 సెక్షన్స్తో వర్క్ చేస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ మీన్స్ దట్ ఏ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ అస్ హ్యావ్ ఎవాల్వ్డ్ టు జస్టిఫై ద సెక్షన్ నెంబర్ 4. దీనికి ప్రిక్విజిట్ కండిషన్ ఏమిటి, మైండ్లో ఈ సెక్షన్ 4కి రిలేట్ అయిన టిష్యూ ఉంటుంది కదా, అది డెవలప్ అవ్వాలి. ఆ టిష్యూ ఎప్పుడు డెవలప్ అవుతుంది, వెన్ దిర్ ఇస్ అ సర్ప్లస్ ఎనర్జీ ఈజ్ ఇన్హెరెంట్గా లోపల తిరుగుతున్నప్పుడు. సో సెక్షన్ 3, సెక్షన్ 2B, 3, 4 మైండ్ ఈజ్ దేర్, బట్ కానీ దానికి కావాల్సిన హార్డ్వేర్ లేదనమాట బ్రెయిన్లో. ఆ హార్డ్వేర్ పార్ట్ ఏమిటి, టిష్యూస్ డెవలప్ అవ్వాలి. ఈ టిష్యూస్ న్యాచురల్గా వచ్చేవి కావు, ఈ టిష్యూస్ అంటే నీ ప్రయత్నంతో రావాల్సింది. ఇక్కడ చిన్న తేడా, ఇక్కడ దాకా సెక్షన్ 2A దాకా డెవలప్మెంట్ అనేది న్యాచురల్గా జరిగిపోతుంది ప్రకృతిలో, బట్ ఇక్కడ నుండి నువ్వు సొంతంగా చేయాల్సి వస్తుంది. సో నువ్వు దానికి కావాల్సిన టిష్యూని డెవలప్ చేసుకుంటే బ్రెయిన్ ఆటోమేటిక్లీ మైండ్ విల్ వర్క్, ఇంకటి దాని కంజాయింట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఇఫ్ మైండ్ సెక్షన్ 4 ఈజ్ నాట్ ప్రెజెంట్ దెన్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఈజ్ ఏ ఇంపాసిబుల్ యాజ్ సైట్ టు ఏ క్రీచర్ హూస్ ఐస్ హ్యావ్ నాట్ బీన్. సో ఎప్పుడైతే నీకు కాన్షియస్ టిష్యూ డెవలప్ కాకపోతే ఆటోమేటిక్ అక్కడ బ్రెయిన్ సెక్షన్ మైండ్ ఉన్నా సరే అది వర్క్ చేయటానికి ఉండదు, కళ్ళు లేకపోతే విజన్ ఏముంటుంది అలాగమాట. సో హార్డ్వేర్ ప్రాబ్లం.
కానీ కళ్ళకు సంబంధించిన కాంప్ సర్క్యూటు దానికి కావాల్సిన బయాలజికల్ రియాక్షన్ కావాల్సిన మ్యాటరు అవంతా బ్రెయిన్లో ఉండొచ్చు, బట్ కళ్ళు లేకపోతే చూపు ఉండదు కదా. అలాగా మ్యాన్ ఇక్కడ మనిషి కాన్షియస్గా ఎవాల్వ్ అవ్వాలి ఇక్కడ నుండి. మ్యాన్ మస్ట్ కాన్షియస్లీ స్ట్రైవ్ విత్ కరెక్టివ్ మెథడ్స్ టు బ్రింగ్ దిస్ ఫ్రూటియేషన్, ఈ ఫలం జరగాలి అంటే మనిషి స్ట్రైవ్ చేయాలి కరెక్టివ్ మెథడ్స్తో. కరెక్టివ్ మెథడ్స్ అంటే ఫుడ్లో కరెక్టివ్ మెథడు, స్లీప్లో కరెక్టివ్ మెథడు, సెక్షువల్ ఆస్పిరేషన్లో కరెక్టివ్ మెథడు, యాప్టిటీస్లో కరెక్టివ్ మెథడు, థాట్ ప్రాసెస్లో కరెక్టివ్ మెథడు, లైక్ దట్. యాడ్ టు దిస్ ద లవ్ ఆఫ్ గాడ్, దీనికి దేవుడి మీద ప్రేమ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ టు దిస్ ఎయిదర్ ప్రేయర్స్ ఆర్ జప ఆర్ మెడిటేషన్ ఆర్ యోగా ఆర్ ఎనీ అదర్ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్ దట్ యు ఆర్ ఇంక్లైన్డ్ టు, అండ్ దెన్ ఇట్ విల్ బీ పాసిబుల్. ఎప్పుడైతే దీనికి యాడ్ నీకు ఆల్రెడీ 4 సెక్షన్ దాకా ఉండి డెవలప్ అయ్యి ఉండి సెక్షన్ కా దాని రిలేటెడ్ మ్యాటర్ డెవలప్ అయ్యి ఉంటే దానికి నువ్వు దేవుడి మీద ప్రేమను కానీ లేదా జపాలు కానీ ప్రేయర్స్ కానీ మెడిటేషన్ కానీ యోగా ఎనీ కైండ్ ఆఫ్ యోగా కానీ భక్తి యోగ జ్ఞాన యోగ క్రియాయోగ ఏదైనా సరే దానికి యాడ్ చేయడం జరగాలి, లేదా దీని రిలీజియస్ ప్రాక్టీస్ కానీ, అప్పుడే పాసిబిలిటీ. అదర్వైజ్ పాసిబిలిటీ లేదు, జస్ట్ డ్రామా అంతే లేదా ఇల్యూజన్. ద హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఈజ్ అన్ ఇనిషియేషన్ ఇంటూ ఏ న్యూ డైమెన్షన్ ఆఫ్ బీయింగ్. నిజంగా హయ్యెస్ట్ కాస్మిక్ కాన్షియస్నెస్ అనేది కలగడం అనేది అది ఇనిషియేషన్ అన్నమాట ఒక కొత్త డైమెన్షన్కి. దిస్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఎనేబుల్స్ అస్ టు ఫంక్షన్ అట్ విల్ ఇన్ ఎనీ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆల్మోస్ట్ ఎనీవేర్. సో ఇది మన విల్ ప్రకారంగా పనిచేసేట్టుగా చేస్తుంది, ఎనేబుల్ మన ఎనేబుల్ చేస్తుంది ఎలా ఫంక్షన్ చేయాలి, ఎలా కావాలంటే ఏ స్టేట్లో కావాలంటే అలా పనిచేసేట్టుగా. వెన్ ద సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఫ్రమ్ దట్ పోర్షన్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ కాల్డ్ సెక్షన్ 1 and 2 ఎవాల్వ్ సఫిషియంట్లీ టు ఫార్మ్ సెక్షన్ 3, దెన్ ఓన్లీ ఇట్ పర్మిసబుల్ ఫర్ ద ప్యాటర్న్స్ అండ్ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ టు సెపరేట్. ఈ ఎప్పుడైతే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 డెవలప్ అయిందో అప్పుడు రిజల్టెంట్ ఇంటెన్సిటీస్ ప్యాటర్న్స్ సెపరేట్ చేయడం జరుగుతుంటుంది, ఎయిదర్ ఇన్ స్లీప్ ఆర్ కాన్షియస్లీ వెన్ అవేక్ ఇన్ ఆర్డర్ టు విజిట్ ద సోర్స్ ఆఫ్ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ. అప్పుడే నీ సోర్స్ ఆఫ్ రిజల్టెంట్ ఇంటెన్సిటీకి విజిట్ చేయగలుగుతావు. సచ్ అకల్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్, ఇవి అకల్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు, లేదా అద్భుతాలు మిస్టిక్స్ విషయాలు ఆర్ పాసిబుల్ ఫర్ సెక్షన్ 3. మైండ్ ఒక సెక్షన్ 3కే పాసిబుల్ ఇది ఆస్ట్రల్ అనేది. బట్ ఇట్ ఈజ్ టాచరస్ గ్రౌండ్, ఇది మటుకు చాలా ఇంపార్టెంట్, టాచరస్ గ్రౌండ్ అది, అంతే ఇంకా భయానకమైన గ్రౌండ్ అది. సో యూ విల్ కాల్ ఇట్ ఈజ్ ఫాల్స్ యోగా ఆఫ్ ద గ్లామర్. ఎందుకు టాచరస్ గ్రౌండ్ అంటే దానికి అటాచ్ అయిపోతామట, అంటే ఇప్పుడుండే అటాచ్మెంట్కి అప్పుడుండే అటాచ్మెంట్కి తేడా ఉంటుంది. ఇప్పుడేమో అన్నం కావాలి, లేకపోతే ఎక్సర్సైజ్ కావాలి, లేకపోతే ఏదైనా తినాలి, ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, ఇలాగ వస్తువులకి ఫిజికల్ వరల్డ్కి అటాచ్ అవుతావు కదా, అప్పుడు సెక్షన్ 3 యొక్క రిలేటెడ్ వాటికి అటాచ్ అవుతావు అనమాట. అంటే ఎవడైనా భక్తుడు దండం పెడితే నువ్వు లోపల ఆనందపడటం, వాడి కోరిక తీర్చడం, వారికి తోడు తీర్చడం, నీ ఎస్టాబ్లిష్మెంట్ పెరుగుతూ ఉంటాం, నేను అందరూ దేవుడు అని అనుకుంటుంటే నీకు ఆనందపడటం, నీ ఫోటోకి ఎవడైనా దండం పెడుతుంటే ఆనంద పెడతాం, ఎవడైనా నీకు సాష్టాంగ పెడుతుంటే ఆనందపడటం. సో ఇది కూడా ఒక రకమైన అటాచ్మెంటే, ఇంకో రకమైన అటాచ్మెంట్. అంటే ఇప్పుడుండే నీ యొక్క డిజైర్స్ మారేయమాట, ఇప్పుడుండే డిజైర్స్ అప్పుడుండే డిజైర్స్కి తేడా వచ్చింది అంతే. అందుకని దీన్ని గ్లామర్ స్టేజ్ అంటారు. అందుకని నేను చెప్పానంటే ఓ ప్రయాణంతో పోల్చాడనమాట, నీ స్పిరిచువల్ జర్నీలో ఒక అల్టిమేట్ గోల్ రీచ్ అవడానికి ప్రయాణంలో మధ్యలో ఒక అద్భుతమైన ప్రదేశం, అద్భుత ప్రదేశం ఉంది కదా అని చెప్పి నీ అసలు టార్గెట్ మానేసి అక్కడ దిగిపోతే ఉపయోగం లేదు కదా. అలాగా హియర్ వన్ కెన్ డిమాన్స్ట్రేట్ ఏ సార్ట్ ఆఫ్ సుపీరియారిటీ ఓవర్ ద యావరేజ్ మ్యాన్ బై షో ఆఫ్ సర్టెన్ పవర్స్. ఈ స్టేజ్లో ఉన్నవాళ్ళు యావరేజ్ మనిషి కంటే కొన్ని సుపీరియర్ పవర్లు డిమాన్స్ట్రేట్ చేయడం చూపించగలుగుతుంటారు. అంటే పర్మనెంట్గా ఉంటాయని కాదు, మళ్ళీ వాళ్ళకి కొంత లెవెల్ తర్వాత మళ్ళీ ఇంటెన్సిటీ పడిపోతుంది, మళ్ళీ వాళ్ళు రీబర్త్ అవ్వాలి, మళ్ళీ 0 నుండి మొదలెట్టాలి. వీ హ్యావ్ టు స్ట్రైవ్ టు గో బియాండ్ దిస్ స్టేజ్ ఈ ఇన్ టు ద రిలేమ్ ఆఫ్ ద ఫోర్త్ సెక్షన్ బై కాన్స్టెంట్ కరెక్టివ్ మెథడ్స్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ ప్రాక్టీసెస్ అలాంగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్, ఈ స్టేజ్ గురించి చాలాసార్లు రిపీట్ అయింది ఈ బుక్లో. ఈ విషయం ఏంటంటే ఈ థర్డ్ స్టేజ్లో ఎక్కల్ట్ పవర్స్ ఏవైతే వచ్చాయో, సిద్ధులు అంటే వచ్చాయో, ఇంకా వాటికి ఎంటాంగిల్ అయిపోయి ఉంటే ఇంకా స్ట్రాంగ్ ఎంటాంగిల్ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఫిజికల్ వరల్డ్లో ఏదైతే మనం ఎంటాంగిల్ అయి ఉంటామో అంతకంటే ఎక్కువ అటాచ్ అయిపోతాం వస్తువులకి, దాని నుండి బయటపడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. Then we reach the highest stage of cosmic consciousness, the stage we call yoga without glamour. అది ఏంటంటే గ్లామర్ లేని యోగ స్టేజ్ అనమాట. ద
and can only be reached by real hard work upon yourself. నీ మీద నువ్వు నీతో నీ మీద నువ్వు వర్క్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. Which began with the critical certain stage as a human being on this planet. దీని స్టార్టింగ్ పాయింట్ ఏమిటంటే క్రిటికల్ సర్టైన్ స్టేజ్కి రీచ్ అవ్వడం ఫస్ట్. సో క్రిటికల్ సర్టైన్ స్టేజ్ ఈజ్ ఏ పాయింట్, నో మ్యాన్ ల్యాండ్ పాయింట్. ఇది అష్టాంగ మార్గంలో ఫస్ట్ నాలుగు సాధనలు కంట్ అంటే యమ నియమ ఆసన ప్రాణయామ మాస్టరీ చేస్తేనే క్రిటికల్ సర్టైన్ స్టేజ్కి వస్తావు. దెన్ అక్కడ నుండి యూ విల్ రిసీవ్ ఎ మాస్టర్ అండ్ దెన్ జర్నీ విల్ బీ ఆటోమేటిక్. బట్ స్టిల్ ఎంటాంగిల్మెంట్ ఛాన్సెస్ ఉంటాయి అక్కడ కూడా, అక్కడ ఉండే వాటికి బాండేజ్ అయిపోతావు. అందుకని దీనికి ఎగ్జాంపుల్ కింద ఏం చెప్పుకున్నావు అంటే ర్యాకెట్ పంపించడం లాగా. సో ర్యాకెట్ భూ కక్ష నుండి బయటకు వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయిన తర్వాత ఆర్బిటర్ వెలాసిటీ ఉందంటే భూమి చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉండొచ్చు. ఆర్బిట్ వెలాసిటీ నుండి ఎస్కేప్ వెలాసిటీతో వెళ్ళిపోయిందంటే ఇక భూమి నుండి వెళ్ళిపోయింది, విశ్వంలో స్ట్రైట్గా వెళ్ళిపోతుందని అర్థం చేసుకుంటే తప్పు. అదేంటంటే సూర్యుని చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటుందంటే ఆ టైంలో ఏదైతే ఎస్కేప్ అయిపోయిందో ఎర్త్ నుండి, ఎర్త్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ నుండి అది సన్ దాంట్లో వచ్చేది. సన్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్లో సన్ చుట్టూ ఆర్బిట్ అవుతుంటుంది మిగతా ప్లానెట్ లాగా. సపోజ్ అక్కడ కూడా ఎస్కేప్ అయిందనుకో వెంటనే ఇంక శూన్యంలో అలా స్ట్రైట్కి వెళ్ళిపోతుంది అనుకోకూడదు. ఈ ఏదైతే ఈ సూర్యుడు ఈ గ్రహాలన్నీ కలిపి ఏ నక్షత్రం చుట్టూ అయితే తిరుగుతున్నాయో ఆ నక్షత్రంకి ఆర్బిట్ చేస్తుంటుంది. సో అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే ఒక ఆర్బిట్లో ఉండిపోవటం అంటే ఏంటంటే బౌండేజ్లో ఉండిపోవటం అనమాట. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎర్త్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది, ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. సన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది, సన్ చుట్టూ తిరుగుతుంది. అలాగే ఈ సెక్షన్ 1 ఆఫ్ మైండ్ 1తో వర్క్ చేస్తున్నప్పుడు మనం ఈ ఫిజికల్ విషయాల మీదే బౌండేజ్ అయి ఉంటాం. అక్కడ కొంచెం ఎస్కేప్ అయితే ఈ నెక్స్ట్ లెవెల్ ఏమున్నాయో వాటి మీద బౌండేజ్ అయి ఉంటాం. సో వీటన్నిటినీ దాటి వెళ్ళాలి అని. సెక్షన్ 2 ఈజ్ క్రియేటెడ్ వెన్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ హ్యావ్ ఎవాల్వ్డ్ ఫార్ ఎనఫ్ ఫ్రమ్ ద సెక్షన్ 2. దెన్ ఎ పర్సన్ ఈజ్ ఏబుల్ టు ఫంక్షన్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఎప్పుడైతే సెక్షన్ 2 అనేది బ్రెయిన్ సెల్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు మనలో మనం వర్క్ చేయడం స్టార్ట్ చేయగలుగుతాం. ఆ స్టేజ్లో ప్రత్యాహారం అనేది చేయగలుగుతాం అనమాట. ప్రత్యాహారం అనేది కూడా స్వాభావికంగా జరగవలసిందే, అంతేగాని బలవంతంగా చేసేది కాదు, అంటే సెక్షన్ 1 మైండ్తో చేసేది కాదు. ప్రత్యాహారం అంటే ఏంటంటే అన్నిటితో ఉంటాం కానీ దేనికి అతుక్కుపోం, అతిస్థితి. అంతేగాని అన్నిటి వదిలి వెళ్ళిపోవటం కాదు సన్యాసిలాగా. సో రైట్, మిగతా రేపు చూద్దాం. థ్యాంక్ యూ.